మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నైవారి జిల్లా ఓర్చా పట్టణ సమీపంలో వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో కారు రోడ్డు పక్కనే ఉన్న నదిలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న 5 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ 5 మందిలో 2 పిల్లలున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నైవారి జిల్లా ఓర్చా పట్టణ సమీపంలో వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో కారు రోడ్డు పక్కనే ఉన్న నదిలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న 5 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ 5 మందిలో 2 పిల్లలున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.